ప్రైజ్ ద లార్డ్. గుడ్ మార్నింగ్, బాగున్నారా? చాలా సందర్భాల్లో ఇట్లా సముద్రం ఒడ్డున నడుస్తూ ఉన్నప్పుడు ప్రతి మనిషికి కూడా ఒక ధైర్యం ఉంటుంది. ఏంటంటే సముద్రం మహా అయితే ఇక్కడ దాకా వస్తుంది, అంతేగాని ఒకేసారి వచ్చి నన్ను ముంచేయదు అనే ఒక ధైర్యం ఉంటుంది. ఎందుకంటే ప్రతి మనిషికి తెలుసు దేవుడు సముద్రానికి ఒక సరిహద్దును పెట్టాడని. దేవుడు సముద్రానికి ఒక బౌండరీని పెట్టాడు, ఇంతకు మించి నువ్వు లోపలికి రాకూడదు, నీ హద్దు ఇదే అని దేవుడు సముద్రానికి చెప్పాడు. అదేవిధంగా మనుషులు కూడా దేవుడు సృష్టించినప్పుడు ఇదిగో నీ ప్రేమలో, నీ స్నేహాలు, నీ అనుబంధాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రతిదానికి కూడా ఒక సరిహద్దు పెట్టుకో. డోంట్ గివ్ అ పర్సన్ అ లీనియన్స్ వేర్ హీ కెన్ హర్ట్ యూ ద మోస్ట్. నీవు నీకు ఎంత దగ్గరికి రావాలో అంత దగ్గరికి ఆ వ్యక్తిని రానివ్వు, ఎందుకంటే అంతకంటే దగ్గరికి వచ్చాడంటే ఆ వ్యక్తి నేను గాయపరిచే అవకాశం ఉంది. ఈవెన్ ఆర్ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ బౌండరీస్, హీ ఆల్సో లవ్స్. ఆ గాడ్ ఇస్ అ గాడ్ ఆఫ్ లవ్, ఎట్ ద సేమ్ టైమ్ హీ ఇస్ అ గాడ్ ఆఫ్ బౌండరీస్. దేవుడు ఈ లోకమును ఎంతో ప్రేమించును. ఇది విన్నప్పుడు దేవునికి సరిహద్దులు ఇవ్వండి అని అంటారు, దేవుని ప్రేమకు సరిహద్దులు ఇవ్వండి అని అంటారు. కానీ దేవుని ప్రేమకు ఒక సరిహద్దు ఉంది. అదేంటంటే దేవుడు నిన్ను ఎలా ప్రేమిస్తాడంటే, ఇదిగో నువ్వు ఏదైనా తప్పు చేస్తుంటే కనుక నేను ఒక దెబ్బ కొడతాడు, అప్పటికి నువ్వు వినలేదా, మళ్ళీ ఇంకో దెబ్బ కొడతాడు, నువ్వు గాయపడతావు, అయ్యో నా జీవితంలో ఏంటి ఈ శోధన, నా జీవితంలో ఏంటి ఈ దెబ్బ, నా జీవితంలో ఏంటి నష్టం, ఈ అనారోగ్యం ఏంటి నన్ను వదిలిపోవట్లేదు అని నువ్వు అనుకుంటావు. మళ్ళీ కొంతకాలానికి నయమైపోయిన తర్వాత, కొంతకాలానికి బాగుపడిన తర్వాత మళ్ళీ నువ్వు అదే పాత మార్గంలో, మళ్ళీ అదే పాత పాపంలో వెళ్తా ఉంటే దేవుడు మళ్ళీ నిన్ను కూడా కొడతాడు. ఈసారి నువ్వు తలరుద్దుకుంటూ మళ్ళీ చూస్తావు దేవుని వైపు, అయ్యా సారీ అయ్యా తప్పు అయిపోయింది, ఇంకోసారి నీ తప్పు చేయను. మళ్ళీ అది మానిపోయిన తర్వాత, దేవుని స్వస్థపరిచిన తర్వాత మళ్ళీ అదే చెడు మార్గంలోకి వెళ్తావు. దేవుడు అంటాడు రెండోసారి కొట్టా, మూడోసారి కొట్టా, నాలుగోసారి కొట్టా, నేను సరి చేయడానికి కొడుతూనే ఉన్నాను అని చెప్తూ నువ్వు ఎన్ని మార్లు గద్దించినా విననాలని వాడు హఠాత్తుగా మరణిస్తాడని దేవుని యొక్క వాక్యంలో ఉంది. ఈ రోజున ఇదిగో ఎన్నిసార్లైనా దేవుడు చెప్తాడు నేను ఎంతగానైనా ప్రేమిస్తా, కానీ దానికి ఒక లిమిట్ ఉంది. ఏంటంటే నా రాకడ, నా రాకడ వరకు లేదా నీ పోకడ వరకు నేను నీకు టైం ఇస్తున్నాను. అప్పటి వరకు విన్నావా? సరే వినలేదా? ఇక ఆ తర్వాత నేను రక్షించడం నా వల్ల కూడా కాదు. ఏ జాన్ 3:16లో అయితే గాడ్ సోల్ ఆఫ్ ది వరల్డ్ అని ఉందో అదే జాన్ 3:36లో ఒక మాట పేరు, కుమారుని విశ్వాసం ఉంచి వాడే నిత్య జీవ గలవాడు, కుమారుడికి విధేయుడు కానివాడు జీవమును చూడడు కానీ దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండను. దేవుని ఉగ్రత వాని మీద నిలిచి ఉండదు. ఎవరైతే దేవుని యొక్క కుమారుని ఎందు విశ్వాసం ఉంచరో ఆ వ్యక్తి మీద దేవుని యొక్క ఉగ్రత నిలిచి ఉంటుంది, దేవుని యొక్క కోపము నిలిచి ఉంటుంది. దేవుని యొక్క వాక్యం చెప్పి, బై దిస్ వీ కెన్ క్లియర్లీ నో దాట్ ఆ గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ లవ్, అట్ ద సేమ్ టైమ్ ఆర్ గాడ్ ఇస్ ఎ గాడ్ ఆఫ్ బౌండరీస్. హీ కెన్ కీప్ అ బౌండరీ ఫర్ యువర్ లైఫ్. ఆ బౌండరీ లోపల వరకు దేవుడు నిన్ను ప్రేమిస్తాడు, అప్పటి వరకు నిన్ను దండిస్తాడు, గద్దిస్తాడు, నిన్ను సరిచేయాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తాడు. అప్పటికీ నువ్వు వినలేకపోతే గనక ఆయన ఉగ్రతను చూసేవాడుగా నువ్వు ఉంటావు. ఈరోజు నా దేవునికి కోపం తెప్పించేవారుగా మీరు ఉండవు. దేవునికి ఉగ్రతను చూచుట ఎవరి తరము కూడా కాదు. మనం అంత మాత్రం కూడా దాన్ని తట్టుకోలేము, ఆయనకి విరోధులుగా ఎంత మాత్రం కూడా మనం నిలవలేము. కాబట్టి ఆయన ప్రేమను ఇంకా ఆయన ప్రేమస్వరూపం ఉండగానే, ఇంకా ఆయన కృప చూపిస్తూ ఉండగానే, నీతి మార్గంలో నడుస్తూ ఆయన రాకడ కొరకు సిద్ధపరుస్తూ ఈ లోకాన్ని దేవునికి ప్రేమలో నింపుదాం. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ అ వండర్ఫుల్ డే.